हेलो फ्रेंड्स वेलकम टू अवर लाइफ एंड लिविंग कनक मन चैनल ने सब्सक्राइब चेसुकोने वारैते कनक सब्सक्राइब बटन ने क्लिक चेसी बेल आइकॉन ने एक्टिवेट चेयंडी। फ्रेंड्स रीसेंट का ईपीएफओ नुंडी सोशल सिक्योरिटी असिस्टेंट स्टेनोग्राफर पोस्ट की डीटेल्ड एम्प्लॉयमेंट नोटिफिकेशन रिलीज अयिंदी। ఈ రెండు రకాల పోస్టులకి ఈపీఎఫ్ఓ సెపరేట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది। ఈ పోస్టులకి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు। రెండు రకాల పోస్టులని చెప్పుకున్నాం కదా, ఏ పోస్టుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఒకవేళ రిటన్ టెస్ట్ ఉంటే రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇవన్నీ క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చూద్దాం। ఫస్ట్ అయితే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్ చూద్దాం। ఈ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అనేది గ్రూప్ సి కి సంబంధించిన పోస్ట్। स्केल ऑफ पे सैलरी वच्चेसी लेवल 5 प्रकारम उंटुंदी, अंटे 29,200 रुपीस नुंडी 92,300 रुपीस वरकु उंटुंदी। ऑनलाइन रजिस्ट्रेशन वच्चेसी पोस्ट्स की अप्लाई चेसुकोवडानिकी 27th March 2023 नुंडी 26th April 2023 वरकु। एससी एसटी पीडब्ल्यूबीडी पीडब्ल्यूबीडी अंटे पर्सन्स विथ बेंचमार्क डिसेबिलिटी, फीमेल कैंडिडेट्स, एक्स सर्विसमैन कैंडिडेट्स फी पे चेयाल्सिन अवसरम लेदु, मिगिलिन कैंडिडेट्स मात्रम 700 रुपीस अप्लिकेशन फी पे चेयाली। వన్స్ మనం అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ కనుక మిస్టేక్స్ ఉంటే అవి ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు, 27th April 2023 నుండి 28th April 2023 వరకు। డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై ది క్యాండిడేట్ ఓన్లీ, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్ అనేది టు బి అనౌన్స్డ్ లేటర్ త్రూ పబ్లిక్ నోటీస్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు। స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2 స్టేజెస్ గా ఇచ్చారు, స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1, స్టేజ్ 2 వచ్చేసి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఫేజ్ 2 అంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్ట్। ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, ఈ సోషల్ సెక్యూరిటీ పోస్ట్ కి అప్లై చేయడానికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, అలాగే దీంతో పాటుగా ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ, అంటే ఇంగ్లీష్లో 35 words per minute లేదా హిందీలో 30 words per minute మీరు టైప్ చేయగలగాలి। దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై, అంటే వీళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు కదా, ఒకవేళ కనుక మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఫైనల్ రిజల్ట్స్ ఇంకా రాకపోతే కనుక మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు। ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఇచ్చారు। ఈ ఏజ్ లిమిట్ కూడా మనం క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటికైతే క్లోజ్ అవుతుందో ఆ డేట్కి చూసుకోవాలి। అలాగే కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది। సెలక్షన్ ప్రొసీజర్, ఇంతకుముందు మనం 2 ఫేజెస్ అని చెప్పుకున్నాం కదా, ఫేజ్ 1 వచ్చేసి ఇలా ఉంటుంది, ఇందులో టోటల్గా 5 సెక్షన్స్ ఉంటాయి। ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 30 ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 120, అంటే పర్ క్వశ్చన్ 4 మార్క్స్। సెకండ్ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి ఈ సెక్షన్కి 120 మార్క్స్। థర్డ్ సెక్షన్ క్వాంటిటేటివ్ అబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 120। ఫోర్త్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్, ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి, టోటల్ మార్క్స్ వచ్చేసి 200। ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి కంప్యూటర్ లిటరసీ, ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40। ఈ రిటర్న్ ఎగ్జామ్లో టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 600। టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes। ఈ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు, ఈచ్ క్వశ్చన్ షెల్ హ్యావ్ 4 మార్క్స్ ఈచ్, అంటే ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్, ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ దెర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 ఆఫ్ ది మార్క్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్, మీరు పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అవుతుంది। ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ షెల్ బి ఆబ్జెక్టివ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, టోటల్ మార్క్స్ వచ్చేసి 600। ది క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫేజ్ 2 ఇన్ ది రేషియో ఆఫ్ 1:10, దట్ ఈస్ అబౌట్ 10 టైమ్స్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆన్ ది బేసిస్ ఆఫ్ దియర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఫేజ్ 1, అంటే 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు। ఫేజ్ 1 తర్వాత ఫేజ్ 2 ఉంటుంది, అది వచ్చేసి కంప్యూటర్ స్కిల్ టెస్ట్, అంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్ట్। క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ ది స్కిల్ టెస్ట్ టు అసెస్ స్పీడ్ అండ్ యాక్యురేసీ ఫర్ డేటా ఎంట్రీ వర్క్, అంటే మీరు ఎంత స్పీడ్గా టైప్ చేయగలుగుతున్నారు అలాగే ఎంత యాక్యురేట్గా టైప్ చేయగలుగుతున్నారు అనేది టెస్ట్ చేస్తారు। మీరు ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీలో అయితే కనుక 30 words per minute కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది। క్వాలిఫయింగ్ మార్క్స్, క్వాలిఫయింగ్ మార్క్స్ ఇన్ ఫేజ్ 1 విల్ బి డిసైడెడ్ యాజ్ పర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఈపీఎఫ్ఓ, ఫేజ్ 1లో ఎన్ని మార్క్స్ రావాలి అంటే క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది ఈపీఎఫ్ఓ డిసైడ్ చేస్తుంది। వేకెన్సీస్,
రీజియన్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రీజియన్లో ఎస్సీ కేటగిరీలో 8 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీలో 0, ఓబీసీ ఎన్సీఎల్లో 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 19, యూఆర్లో 5, టోటల్గా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీలో ఆంధ్రప్రదేశ్లో కేటగిరీ ఏలో 0, కేటగిరీ బీలో 1, కేటగిరీ సిలో 0, కేటగిరీ డిఎన్ఈలో 1, ఎక్స్సర్వీస్ మెన్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చేసి ఎస్సీలో 20 వేకెన్సీస్, ఎస్టీలో 6 వేకెన్సీస్, ఓబీసీ ఎన్సీఎల్లో 36 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 33, యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 21. తెలంగాణలో వచ్చేసి టోటల్గా 116 వేకెన్సీస్ ఉన్నాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీలో కేటగిరీ ఏలో 2, కేటగిరీ బీలో 1, కేటగిరీ సిలో 1, కేటగిరీ డిఎన్ఈలో 1, ఎక్స్సర్వీస్ మెన్కి టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ చూద్దాం. ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్ వచ్చేసి గ్రూప్ సి రిలేటెడ్ పోస్ట్. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి శాలరీ వచ్చేసి లెవెల్ 4 ప్రకారం ఉంటుంది, అంటే 25,500 రూపీస్ నుండి 81,100 రూపీస్ వరకు ఉంటుంది. స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 27th March 2023 నుండి 26th April 2023 వరకు. ఎగ్జామ్ ఫీ కూడా సేమ్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన క్యాండిడేట్స్ మాత్రం 700 రూపీస్ పే చేయాలి అప్లికేషన్ ఫీ. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. డేట్స్ వచ్చేసి 27th April 2023 నుండి 28th April 2023 వరకు. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ బై ది క్యాండిడేట్ టు బి అనౌన్స్డ్ లేటర్ త్రూ పబ్లిక్ నోటీస్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్. అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దీనికి కూడా 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫేజ్ 1, స్టేజ్ 2 ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ. అంటే స్టేజ్ 2 అనేది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే ఉంటుంది. ది క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఇన్ ది ఫేజ్ 1 ఎగ్జామినేషన్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ ది స్కిల్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రఫీ. మీరు ఒకవేళ కనుక స్టేజ్ 1లో షార్ట్ లిస్ట్ అయితే స్టేజ్ 2లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, ది క్యాండిడేట్ మస్ట్ బి 12th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఈ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు 12th క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే 12th క్లాస్ పాస్ అవ్వాలి, అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది స్టెనోగ్రఫీలో. దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. ఒకవేళ కనుక మీరు 12th క్లాస్ పాస్ అవ్వకుండా 12th క్లాస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. ఏజ్ లిమిట్ వచ్చేసి దీనికి కూడా 18-27 ఇయర్స్ ఇచ్చారు. కేటగిరీ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రొసీజర్, ఇందులో 2 ఫేజెస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఫేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫేజ్ 1లో వచ్చేసి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్, ఇందులో టోటల్గా 50 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. సెకండ్ సెక్షన్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇందులో కంప్యూటర్ అవేర్నెస్ కూడా ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 50, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 200. థర్డ్ సెక్షన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, ఇందులో 100 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 400. ఈ ఎగ్జామ్లో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 800. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 10 minutes. ఈ ఎగ్జామ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మెన్షన్ చేశారు. ఈచ్ క్వశ్చన్ షెల్ హ్యావ్ 4 marks ఈచ్. ప్రతి క్వశ్చన్ 4 marks క్యారీ చేస్తుంది. క్వశ్చన్ పేపర్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఓన్లీ. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ది క్వశ్చన్స్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ పార్ట్ 3, దట్ ఈస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మిగిలిన 2 సెక్షన్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ దెర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1/4 ఆఫ్ ది మార్క్ అసైన్డ్ టు దట్ క్వశ్చన్. పెట్టిన ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ కట్ అవుతుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 800. ఈ రిటర్న్ టెస్ట్లో కూడా ఫేజ్ 1లో 1:10 రేషియోలో షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫేజ్ 2 ఎగ్జామినేషన్. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది స్టెనోగ్రఫీలో. స్టెనోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. డిక్టేషన్ వచ్చేసి 10 minutes అట్ ది రేట్ ఆఫ్ 80 words per minute. అంటే 80 words per minute 10 minutes డిక్టేషన్ ఉంటుంది. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 55 minutes ఇంగ్లీష్లో లేదా 65 minutes హిందీలో. వేకెన్సీస్, స్టెనోగ్రాఫర్ పోస్ట్కి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. యూఆర్ అంటే జనరల్ కేటగిరీలో 74 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 19, ఎస్సీలో 28, ఎస్టీలో 14, ఓబీసీ ఎన్సీఎల్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 185 వేకెన్సీస్ ఉన్నాయి. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీలో కేటగిరీ ఏలో 2 వేకెన్సీస్, కేటగిరీ బీలో 2, సిలో 2, డిఎన్ఈలో 1, ఎక్స్ సర్వీస్ మెన్లో 18 వేకెన్సీస్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి?
ఆన్లైన్ మోడ్ లోనే అప్లై చేయాలి. బోత్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కి ఈ వెబ్సైట్స్ ద్వారా అప్లై చేయాలి. recruitment.nta.nic.in ఆర్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్ www.epfindia.gov.in. మీ కన్వీనియన్స్ కోసం నేను ఈ రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఆ లింక్స్ ద్వారా అయినా కానీ అప్లై చేయొచ్చు. 27th March 2023 నుండి 26th April 2023 వరకు అప్లై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.